పాదయాత్రకు అప్పుడు ఇప్పుడు అదే క్రేజ్. పవర్ సాధించాలంటే పాదాలు నొప్పెట్టి కాయలు కాసేలా తిరగాల్సిందే. ఈ రహస్యం తెలిసిన వాళ్ళంతా ఆల్రెడీ సీఎంలు కూడా అయిపోయారు. ఇప్పుడు పాదయాత్రకు సై అంటున్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అయితే దీని వెనుక ఆంతర్యం ఏమిటి? ప్రాజెక్టులు పూర్తవడం కోసమేనా లేక మరేదైనా రహస్యం ఉందా? నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాదయాత్ర చేపడతానంటున్నారు. నల్గొండ జిల్లాలో ఉదయ సముద్రం బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం నిధులు కేటాయించే వెంటనే పూర్తి చేయాలని ఈ నెల 26 నుండి 29 వరకు 4 రోజుల పాటు నల్గొండ జిల్లా బ్రాహ్మణ వెల్లంల నుంచి హైదరాబాద్లోని జలసౌధ వరకు 100 కిలోమీటర్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాదయాత్ర చేయనున్నారు. అయితే దీనికి వెనుకున్న మర్మమేమిటనే అంశంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. నిజానికి వెంకటరెడ్డి 2018 ఎన్నికలకు ముందే జిల్లాతో పాటు అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలోకి తేవడానికి పాదయాత్ర చేస్తానంటే అప్పట్లో కాంగ్రెస్ అధిష్టానం అనుమతివ్వలేదట. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి ఓడిపోవడంతో పాటు కాంగ్రెస్ కూడా పరాజయం పాలైంది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా గెలిచిన సమయంలో జిల్లాలో నత్తనడక నడుస్తున్న బ్రాహ్మణ వెల్లంల శ్రీశైలం సొరంగ మార్గం పనులను పూర్తి చేయాలంటూ అక్కడి నుండి హైదరాబాద్లోని జలసౌధ వరకు పాదయాత్ర చేస్తానని అన్నారు. అయితే ఇప్పుడు ఉదయ సముద్రం బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని ఈ నెల 26 నుండి 29 వరకు 5,000 మంది రైతులతో హైదరాబాద్ జలసౌధ వరకు పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పోలీసు శాఖకు అనుమతి కోసం డీజీపీకి దరఖాస్తు కూడా చేసుకున్నారు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా పాదయాత్ర చేస్తానని ప్రకటించడంపై చాలా కారణాలున్నాయట. ముఖ్యంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్కు హ్యాండిచ్చి కమలంతో దోస్తీకి సై అన్నప్పటి నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పార్టీ మారతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పటికప్పుడు కాంగ్రెస్ను వీడేది లేదని ప్రకటిస్తున్న కాంగ్రెస్ నేతలకు ఎక్కడో ఒక మూల పార్టీ మారతారేమోనన్న చిన్న అనుమానం ఉందనే చెప్పాలి. దీంతోపాటు బీజేపీ ఆకర్ష మంత్రానికి జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా వలసలు పెరగడం, టీఆర్ఎస్లో కూడా చాలామంది కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు చేరుతుండటం లాంటివి జరుగుతున్నాయి. దీంతో తనతో పాటు స్థానిక కేడర్లో ఉన్న సందేహాలు పటాపంచలం చేసి ఇటు కార్యకర్తలకు అటు పార్టీ అధిష్టానానికి నమ్మకం కలిగించాలని చూస్తున్నారట కోమటిరెడ్డి. పైగా త్వరలోనే పీసీసీ మార్పు ఉంటుందని గట్టిగా నమ్ముతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకునైనా పాదయాత్ర చేయాలని చూస్తున్నారట. అన్నిటికీ మించి పాదయాత్ర ద్వారా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు పీసీసీ పీఠం దక్కించుకుంటే వచ్చే ఎన్నికల నాటికి కూడా పదవిలో కొనసాగి తన గురువు వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరి రాష్ట్రమంతా పాదయాత్ర చేసి కాంగ్రెస్కు పూర్వవైభవం తెచ్చి ఏకంగా సీఎం పీఠం దక్కించుకోవాలని చూస్తున్నారట.